ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేల్చాల రాజేందర్రావు కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఏర్పడి రాష్ట్ర ప్రజల సంక్షేమం పక్కన పెట్టి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి అప్పులు చేసి ఆర్థికంగా ఎదగడానికి మార్చుకున్నారని, 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తామని చెప్పి వేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, డిటి నరసింహులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకాన్ని, గరీబీ అటావో నినాదాన్ని, పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలన్న ఒక ఉద్దేశం కొద్ది ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గా రాస్తే దాన్ని తూచా తప్పకుండా తీసుకెళ్లా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేతృత్వానికి మన రాష్ట్రంలో కేసీఆర్ గారికి కర్ర రాసి వాదపెట్టి తెలంగాణలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకున్నాము. రేపొద్దున అదే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంగా దేశంలో అందరూ కలిసిండే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, అందుకు రాజేంద్రరావు గారిని ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. చాలా సందర్భాలు ఆది శ్రీనివాస్ గారు, రాజేంద్రరావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మేము స్థానిక నాయకత్వం చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నా దయచేసి ఏ ఊర్లో వెళ్ళినా ధైర్యంగా నిలదీయండి. మేము చెప్పిన మాటలన్నీ అమలు చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు అని గ్రామాల్లో మహిళలకు, గ్రామాల్లో ప్రజలకు జాప్త మనం బల్ల కృతి వాళ్ళను ఓట్లు అడిగే హక్కు మనకు మాత్రమే ఉందని దయచేసి ఊర్లలో అదే ధైర్యంగా ఉండండి.